హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. ఈ వీడియోలో ఆల్రెడీ హిమాలయాల్లోని శక్తిపీఠాల దర్శనం జరుగుతోంది. దాంట్లో మొదటిగా చూసిన ఆలయం చింతపూర్ణి, ఈవిడ్నే చినమస్త అని కూడా అంటారు. ఈ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, కావాలంటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఇది చినమస్త ఆలయం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ నుండి 32 కిలోమీటర్ల దూరంలో మనకి 18 శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయం ఉంది. ఇది కాంగ్రా షిమ్లా ధర్మశాల రోడ్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో. సో ఇక్కడి నుంచి 32 కిలోమీటర్స్, కాబట్టి ఒక 30 to 40 మినిట్స్లో ఇక్కడికి చేరుకున్నాం మేము. ఈ ఆలయానికి వెళ్ళే మార్గం అంతా కూడా హిమాచల్ ప్రదేశ్ స్టార్టింగ్లో కాబట్టి కొంచెం టర్నింగ్స్ టర్నింగ్స్గా ఉంటుంది, కాబట్టి 32 కిలోమీటర్స్ కూడా మనకి 40 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మనకి జ్వాలాముఖి ఆలయం, మీరు సైన్ బోర్డు కూడా చూడొచ్చు పైన. తర్వాత ఇక్కడి నుంచి ధర్మశాల కూడా 54 కిలోమీటర్స్. మనకి స్టేడియం కూడా ఉంది కదా ధర్మశాల, అది కూడా మేము నెక్స్ట్ వీడియోలో విజిట్ చేసాము, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మహారాజ్ అనే హోటల్లో మేము స్టే చేసాం జ్వాలాముఖిలో. చాలా బాగుంది, సింపుల్గా ఉంది రూము, అండ్ చాలా దగ్గరగా ఉంది టెంపుల్కి. నేను హోటల్ మీద నుంచి వ్యూ తీశాను, ఆ కనిపిస్తున్న కొండల్లోని ఆలయమే జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయం. ఇక్కడ న్యాచురల్గా 9 అగ్నిశిఖలు 365 రోజులు వెలుగుతూ ఉంటాయి, అదే జ్వాలాముఖి ఆలయ ప్రత్యేకత. నిత్యం దుర్గా సప్తశతితో పారాయణతోటి అలాగే నిత్యాగ్నిహోత్రంలాగా వెలుగుతున్న ఈ ఆలయం గురించి ఈ వారం మనం తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళే మార్గం అంతా కూడా ఇలా ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, కొంచెం స్లోగా పైకి వెళ్తూ అటు ఇటు షాప్స్ ఉంటాయి. ఇది ఒక 20 నిమిషాల వాకింగ్ ఉంటుంది మెయిన్ రోడ్ మీ నుంచి మనకి. సో మా హస్బెండ్ బాబు కూడా రెడీ అయ్యారు, వెనక వస్తున్నారు. నేను ముందు ఈ విధంగా వెళ్తూ ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ లోపే మనం వచ్చేస్తాము. అటు ఇటు మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ దొరుకుతాయి కదా మనకి, జయమాతాది అని రాసున్న ఫ్లాగ్స్, అవన్నీ అమ్మారు. అలాగే హిమాలయాల్లో చెట్లకు కొదవ లేదు కదా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టిక్స్ అంటే పట్టుకుని నడిచేవి, చేతిలో పట్టుకుని వాకింగ్ లాంటి వాటికి తిరిగే అలాంటి డిఫరెంట్ స్టిక్స్ ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకున్నాం, కుదిరితే నేను పిక్స్ పెడతాను మీకు. సో ఇదే ఆలయం ఎంట్రన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంది, ఆ చెప్పుల స్టాండ్లో పెట్టుకుని ఈ కొంచెం స్టెప్స్ ఎక్కితే చాలు. అన్నిటికంటే తక్కువ స్టెప్స్ ఉన్నది ఈ ఒక్క ఆలయానికే. మేము వెళ్ళిన 5 దేవాలయాల్లో కూడా, శక్తిపీఠాల్లో కూడా, ఇది 18 శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయం. ఇక్కడ మనకి అమ్మవారి పాదాలు స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టారు, ఈ కొంచెం స్టెప్స్ ఎక్కితే మనకి ఆలయం వస్తుంది. ఆలయం ఎంట్రన్స్కి అటు ఇటు ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి అమ్మవారి వాహనాలైన సింహాలు కనిపించాయి. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా పాలరాతితో చెప్పిన ఆలయాలు ఉన్నాయి. శక్తిపీఠ శ్రీ జ్వాలాముఖి అని ఇక్కడ సైన్ బోర్డు కూడా రాసుంది. అండ్ డైరెక్ట్గా మేము ఫస్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము, క్లోజింగ్ టైం అయిపోతుంది, ఇదో హారతి టైం ఉందట. అమ్మవారి ప్రధాన ఆలయానికి ముందు కూడా ఈ విధంగా సింహాలు ఉన్నాయి చూడొచ్చు మీరు. ఎక్కడ చూసినా ఐ థింక్ ఇవి కంచు ఆరు ఇత్తడి అయి ఉంటాయి, చాలా బాగున్నాయి మెటీరియల్ వచ్చేసి. అమ్మవారి ఆలయానికి ఎదురుగుండా కొండ మీద ఉన్న మరొక ఆలయం తారాదేవి ఆలయం. అంత మెట్లు మేము ఎక్కలేకపోయాము, చాలా హైట్లో చేసుకుని బయటకు వచ్చాం. అమ్మవారి ఆలయంలో ప్రధాన జ్వాలగా వెలుగుతున్న ఈ జ్వాలనే జ్వాలాముఖి వైష్ణవిగా భావిస్తారు. చుట్టూ వెండి తాపడం చేసి ఉంటుంది. సో ఇదే ప్రధాన ఆలయంలో విగ్రహం ఏమీ ఉండదు, శిల్పం కానీ. ఈ చుట్టుపక్కల కుడి ఎడమవైపు మీకు కనిపిస్తూ మొత్తం 5 జ్వాలలు ఉంటాయి. ఇదే ప్రధాన ఆలయంలోని ప్రధాన దేవీమూర్తిగా భావిస్తారు. నిత్యాగ్నిహోత్రంలాగా 365 రోజులు ఇది వెలుగుతూనే ఉంటుంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ONGC రీసెర్చ్ చేసింది, బట్ ఇంధనం లేకుండా ఆయిల్ లేకుండా ఎలా వెలుగుతుందనే దాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇది అమ్మవారి అద్భుత లీలే అని ఇక్కడ ప్రజలందరూ భక్తులందరూ నమ్ముతారు. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన అక్బర్ కూడా ఇక్కడ ఈ జ్వాలల్ని ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. ఐరన్ డిస్క్ల్ని పెట్టడం, నీళ్లు చల్లించడం, ఈ విధంగా చేసి విఫలయత్నం చేశారు. కాబట్టి దాని తర్వాత అమ్మవారి మహిమను గుర్తించి ఇక్కడ అమ్మవారికి పాల్కి అంటే గోల్డెన్ చారియట్ని ఆయన ప్రజెంట్ చేశారు. అది ఇప్పటికీ ఇక్కడే ఉంది.
ఈ ఆలయంలో ఉపాలయాలు చాలా ఉన్నాయి. అందులో ఇది నవదుర్గా ఉపాలయం. ఇందులో నవదుర్గలకు సంబంధించిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయి. భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాక ధ్యానం చేసుకోవటానికి ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ ఉపాలయాల్లో భాగంగా కాళీమాత మందిరం ఉంది. అలాగే దీని పక్కనే శివాలయం కూడా ఉంది. దీని తర్వాత గోరక్ డిబ్బి మందిరానికి వెళ్ళాలి. పైన ఉంది ఆ మందిరం, వెళ్ళేదారిలోనే శివాలయం కూడా ఉంది. ఇది స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైన అంతస్తులో ఉంటుంది ఇది. తర్వాత మనకి ఉన్న 9 జ్వాలల్లో అమ్మవారి దగ్గర 5 ఉన్నాయి ఆల్రెడీ. మిగిలిన 4 కూడా ఈ గుహలోనే ఉన్నాయి పైన. ఇది అమ్మవారి ప్రధాన ఆలయం. మనం పైకి వచ్చాము, పైనుంచి వ్యూ ఎలా ఉందో చూడొచ్చు. 18 శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాం. దాంట్లో పైకి ఎక్కిన తర్వాత లోపల గోరఖ్ మందిరం దగ్గర మిగిలిన 4 జ్వాలలను మేము చూసాం. తర్వాత ఇక్కడ భైరవ్ బాబా మందిరం ఉంది. ఇది పైకి ఎక్కుతున్నాం మనం. ఈ భైరవ్ బాబా మందిరంలో మనకి శివుడు దర్శనమిస్తాడు. అన్నిటికంటే పైన ఉంటుంది, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. బాల శివాలయం అని కూడా అంటారు దీన్ని. ఇదే ప్రధాన శివాలయం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. మొత్తం ఆలయం మొత్తం ఇక్కడి నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈ శివాలయానికి చుట్టూ కూడా త్రిశూలాలు ఎంతో అందంగా అమర్చారు. మొత్తం పైనుంచి జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయం ఇది. అక్బర్ ఇచ్చిన పాల్కీని ఆ ఎదురుగుండా ఉన్న గోల్డెన్ ఆలయంలో పెడతారు. తారామతి ఆలయానికి వెళ్ళచ్చు. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, మేము అంత పైకి ఎక్కి కిందకు దిగలేక మేము తారామతి మందిరాన్ని చూడలేకపోయాము. అది కూడా అమ్మవారి శక్తులలో ఒకటి అని చెప్తారు. తప్పకుండా ఆ మందిరాన్ని కూడా మీరు దర్శించవచ్చు. 18 శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖి వైష్ణవీదేవి ఆలయ చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సతీదేవి శివుణ్ణి వివాహం ఆవడాక దక్ష ప్రజాపతి యజ్ఞం చేసుకుంటూ అందరు దేవతల్ని పిలుస్తారు. శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అయినా సరే సతీదేవి యజ్ఞానికి వెళ్ళగా అక్కడ అవమానించబడి అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ విధంగా అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిన తర్వాత పరమశివుడు సతీదేవి కోసం వచ్చి అమ్మవారి కాలుతున్న శరీర భాగాన్ని మీద వేసుకుని విలయతాండవం చేస్తాడు. ఈ తాండవానికి అందరు ప్రజలు కంపించిపోతారు, దేవతలతో సహా. విష్ణుమూర్తిని కాపాడమని వేడుకొనగా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాన్ని 18 భాగాలుగా ఖండిస్తారు. అవే మన భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో పడి 18 శక్తిపీఠాలుగా అలరారుతున్నాయి. ఇక్కడ అమ్మవారి నాలిక పడింది అని చెప్తారు. అదే జ్వాలాముఖి వైష్ణవీదేవిగా భావిస్తారు. ఆదిశక్తికి అనేక రూపాలు అని చెప్తారు. అమ్మవారు ఇక్కడ అగ్ని రూపంలో జ్వాలాముఖి వైష్ణవదేవిగా అలరారుతోంది. నిత్యం దుర్గా సప్తశతి పారాయణ నడుమ నిత్యాగ్నిహోత్రంలాగా వెలిగే అమ్మవారి శక్తిపీఠాన్ని తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా దర్శించండి. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలున్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న ఉపాలయాల్లో నాగినీమాత ఆలయం, నాగార్జున ఆలయం, అలాగే గణేష మందిరాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ ఆలయానికి మరొక వైపు ఈ విధంగా సింహాలు అటు ఇటు అలరారుతుండగా నిత్య అగ్నిహోత్రం హోమగుండం ఇక్కడ ఉంది. ఈ హోమగుండంలో ఇక్కడ గోత్రనామాలు చెప్పుకొని వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి జ్వాల రూపంలో ఉన్న అమ్మవారికి హోమంలో వీళ్ళు హవిస్సు ఇస్తారు. జ్వాలాముఖి వైష్ణవీదేవి, జ్వాలాయం వైష్ణవీదేవి, 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి నాలిక పడింది. ఆ విధంగా దర్శనం చేసుకుని సాయంత్రానికి మేము కిందకు దిగి వచ్చేసాము. మా హోటల్లో ఉన్న అమ్మవారి రూపం జ్వాలాజ్యోతి దర్శన్ అని ఈ విధంగా విగ్రహపెట్టారు హోటల్లో.
ఇది పైన ఉన్న అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖి వైష్ణవీదేవి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అమ్మవారి దర్శనం మావేలో వ్లాగ్ రూపంలో, అలాగే చరిత్రగా మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి ట్రావెల్ వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది నోటిఫికేషన్. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ ట్రావెల్ అప్డేట్స్ అండ్ జై మాతాదీ.